నమస్తే విజయ మేడం నమస్తే ఉషా నిన్న జరిగిన సభలో మనం చూసుకుంటే అలై భలే ఎస్పెషల్లీ చిరంజీవి గారు గరిగపాటి గారు ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్ టాపిక్ ఇది అలా మాట్లాడడం ఆయన స్థాయికి తగదు అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది అది ప్రవచన వేదిక కాదు కదా అంత ప్రియారిటీ తీసుకొని వన్ సైడ్ చూడడం అనేది అంటున్నారు కొంతమంది ఏమో ఆయన మాట్లాడేటప్పుడు ఈయన కొంచెం అంటే ఆ టైంలో అలా ఉండకుండా ఉంటే బాగుండేదని కొంతమంది అంటున్నారు ఏ విధంగా చూసుకున్నా సారీ చెప్పాలన్న పదం ఎక్కువగా వింటూ ఉన్నాం సో ఎస్పెషల్లీ ఆ టైంలో ఆయన మైండ్ సెట్ అసలు ఏ విధంగా ఉండి ఉంటుందంటారు అండ్ అసలు అలా అనడం అంత మందిలో అంత పెద్ద సభలో మీరు సెల్ఫీలాపితే నేను మొదలు పెడతానన్న పదం అసలు తీసు ఎవరు తీసుకోలేరు అది ఆడియన్స్గా మనము దాన్ని అసలు ఎవరు ఇది కరెక్ట్ అని చెప్పలేకపోతూ ఉన్నాము అండ్ ఫ్యాన్ అయితే అస్సలు సారీ చెప్పాల్సిందే అని ట్రోలింగ్ ఉన్నారు ఆయన్ని సోషల్ మీడియా మొత్తం గరికిపాటే గారు విధంగా చూడొచ్చు అంటారు అసలు అంటే నువ్వు మైండ్ సెట్ అన్నావు కాబట్టి దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది మేబీ అంటే ఇది యాక్చువల్గా అందరూ నేను కూడా కొన్ని వీడియోలు చూశాను ఇది అలై బలయ్ ప్రోగ్రామ్ కాబట్టి ప్రవచనానికి సంబంధించిన ప్రోగ్రాం కాదు కాబట్టి ఇప్పుడు ప్రవచనానికి సంబంధించిన ప్రోగ్రాం అయితే అక్కడికి అంటే సూపర్ స్టార్స్ అక్కర్లేదు అంటే సినిమాకి సంబంధించిన వాళ్ళు అక్కర్లేదు బట్ ఇది బండారు దత్తాత్రేయ గారు అంటే ఆర్గనైజ్ చేసే ఈవెంట్ కాబట్టి ఆయన అందరినీ అంటే ఒక్కొక్క అంటే ప్లాట్ఫామ్ నుంచి ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క అంటే నిష్ణాతులు ఉండాలన్నట్టుగా ఇటు ప్రవచనాల వైపు నుంచి గరికపాటి గారిని అటు సినీ ఫీల్డ్ నుంచి చిరంజీవి గారిని ఇంకా ముఖ్యులు కూడా చాలా మంది ఉన్నారు వేదిక మీద వేరే వేరే వాళ్ళ వాళ్ళ రంగాల్లో ప్రముఖులు చాలామంది ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఉషా ఏదైనా సరే సినీ రంగానికి ఉన్న క్రేజ్ వేరు అవునా ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ వచ్చి కూర్చున్నా వెంటనే షారుఖ్ ఖాన్ వస్తే ఉండే హడావిడి వేరుగా ఉంటుంది అవునా సో అది వాళ్ళకి ఆ విషయం మీద ఒక అవగాహన ఉండాలి అక్కడ ఉన్న ప్రముఖులందరికీ అంతే తప్పితే ఇప్పుడు మనల్ని మనం ఏదో తక్కువైపోయాము అనుకోవటం అనవసరం దట్ ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీయో ఇన్ఫీరియారిటీయో అది అనవసరం ఇంకొకటి ఎక్కడో నేను అనుకోవటం గరికపాటి గారికి అంటే సరస్వతి కటాక్షం వీటికన్నా అభినయం అంటే సినిమా క్రేజ్ అసలు జనాలకు ఎందుకు అనే ఒకలాంటి భావన కూడా ఈ మాటలు అనిపించు ఉండొచ్చు అంటే జనాల మీద అక్కడ పర్సనల్గా చిరంజీవి మీదగా చిరంజీవి గారి మీద కాకపోయినా అంటే అసలు ఏంటి వెర్రి జనాలకి ఒక పక్కన నేను మాట్లాడుతూ ఉంటే ఒక మంచి విషయం ఏదైనా సరే సినిమా యాక్టర్లు వచ్చినప్పుడు ఈ సెల్ఫీల గోల ఇది ఈ ఈ టైప్ ఆఫ్ క్రేజ్ ఏంటి జనాలకి అనేది కూడా ఎక్కడో ఆయన పోక్ చేసి ఉండొచ్చు దానివల్ల ఏంటంటే అది ఆయన చెప్పిన విధానం వేరుగా ఉంటే బాగుండేది జనాలారానో లేకపోతే ప్రేక్షకులారా ఇంత క్రేజ్ ఏంటి నాలుగు మంచి విషయాలు చెప్తాను తర్వాత తీసుకుందరు కానీ అని జనాలనన్నా ప్రేక్షకులనన్నా పక్కకి ఆగమనాల్సింది లేదా ఆర్గనైజింగ్ ఈవెంట్ మేనేజర్ అక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో చిరంజీవి గారిని పక్కకు పిలిచి కొంచెం ఈ సెల్ఫీలు హడావిడి నా మాటలు అయిన తర్వాత పెట్టుకోమనండి అని ఆయనకి పర్సనల్గా ఈయన కబురు పంపించినా సరిపోయింది అసలు చిరంజీవి గారికి కూడా చెప్పక్కర్లేదు ఈ ఆర్గనైజర్లతోనే చిరంజీవి గారిది సెల్ఫీల కార్యక్రమం కాస్త పక్కకు పెట్టించండి అని చెప్పినా చాలు ఈయన కూడా చిరంజీవి గారికి ఇన్ఫామ్ చేయాల్సిన పని లేదు మీరే చిరంజీవి గారిని హడావిడి ఆస్తి ఆప్మని చెప్పండి అది అయ్యే వరకు తర్వాత చూసుకోవచ్చు అనేది చెప్పాల్సింది సో ఇక్కడ ఆయన ఉద్దేశం వేరై ఉండొచ్చు ఏదైనా సరే నే మనం ఎప్పుడూ మళ్ళీ అనుకునే మాటే వాట్ యూ కమ్యూనికేట్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్ ద కంపేర్ టు హౌ యూ కమ్యూనికేట్ ఎగ్జాక్ట్లీ సో ఈ హవ్ కమ్యూనికేషన్ స్కిల్ అక్కడ కమ్యూనికేట్ చేయాల్సిన విధానంలో చేయకపోవటం వల్ల గరికపాటి గారి వాళ్ళ ఎక్కువ విమర్శలకు గురి కావాల్సి వస్తుంది అవునా ఆపమంటోలో తప్పు లేదు ఆయన మాట్లాడేది జనాలు వినాలని ఆయన కోరు ఇప్పుడు ఎవరైనా నేను మాట్లాడుతున్నప్పుడు నలుగురు ఒక సభలో నేను మాట్లాడుతున్నప్పుడు నలుగురు వినాలని అనుకుంటున్నాను ఎవరి పార్టీకి వాళ్ళు ఏదేదో చేసుకుంటే నేను ఎందుకు ఇక్కడ మాట్లాడటం అనేది ఏ వ్యక్తికైనా అనిపిస్తుంది బట్ అండ్ మనం ఆ అటెన్షన్ని ఎట్లా తెచ్చుకున్నాం ఏ విధానంలో తెచ్చుకున్నాం అన్నది ఇంపార్టెంట్ ఇంకొకటి చిరంజీవి గారికి అడ్రస్ చేస్తే కూడా ఇంకా పొలైట్గా చేసి ఉండాల్సింది ఏంట చిరంజీవి గారు మొత్తం మీ వైపే వచ్చేసరి ఇంకా నేను చెప్పేది ఎవరంటారండి బాబు కాస్త మీరు మాకు అవకాశం ఇస్తే కాస్త ఒక నాలుగు మొక్కలు మాట్లాడిస్తే ఆ తర్వాత మీ పని మీరు చెయ్యొచ్చు అనేది చక్కగా హ్యూమరస్గా కూడా చెప్పే పని అవునా సో అప్పుడు గరికపాటి గారికి ఈ చెప్పారు ఎలా చెప్పారు అన్నదే ఎక్కువ విమర్శ మీరు అబ్జర్వ్ చేస్తే చెప్పినందుకు కూడా కాదు ఎలా చెప్పారు మీరు ఆపేస్తే నేను మొదలు పెడతాను మీరు ఆపేస్తే నేను మొదలు పెడతాను లేకపోతే నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేది ఒక బెదిరింపు లాగా ఉంది ఒక ఎక్కడో ఒక ఈగో హర్ట్ అయినట్టుగా తెలుసుకోంది క్లియర్ గా సో అక్కడ ఏమి సైకాలజీ ప్లే చేసింది మనకు అయ్యి ఉండొచ్చు వాళ్ళ గరికిపాటి గారికి మరి పొద్దున్నే ఉన్న అయ్యి ఉంటే అంటే రోజు బాగుండకపోతే కూడా స్టార్ట్ అది డిస్ప్లేస్మెంట్ కూడా ఇక్కడ ఉంటుంది అంటే మనం చెప్పుకుంటాం బాస్ మీద కోపాన్ని భార్య మీద భార్య వచ్చి పిల్లాడి మీద పిల్లాడు వెళ్ళి కుక్క మీద చూపిస్తారు కుక్క పిల్ల మీద చూపిస్తారు పెట్ట మీద అని సో ఇక్కడ ఏదన్నా ఆయనకి అంటే ఇవాళ అంతా అద్భుతంగా ఉండుండకపోవచ్చు చిరాగ్గా కొంచెం అసహనంగా ఉండుండొచ్చు మళ్ళీ వచ్చి ఇట్లాంటిది జరిగిన వెంటనే దాన్ని ఇక్కడ ఆయన ఆపుకోలేక ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు ఏదైనా మనం పబ్లిక్లో ఉన్నప్పుడు మనకి మనంకి ఎలాంటి సైకాలజీ ప్లే చేస్తున్నా ఆ సంయమనం అనేది ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది పాటించగలిగితే ఆయనకున్న విజ్ఞతకి ఆయనకున్న సరస్వతి కటాక్షానికి ఇంకా కొంచెం అంటే గంధం పూసినట్టుగా దానికి యాడ్ అయ్యేది అందం వచ్చేది బట్ ఏదైనా ఇవాళ ఆయన లాంటి వ్యక్తి విమర్శలు ఎదుర్కోవటం కూడా చూ వినటానికి కూడా బాధగానే ఉంది ఏదైనా సో అందుకనే ఏంటంటే మనకి హౌ టు కమ్యూనికేట్ అనేది ఒక పెద్ద ఆర్ట్ సో మనం కమ్యూనికేట్ చేసే విధానాన్ని బట్టి మనం హంబుల్ పర్సనా మనం ఈగోయిస్టిక్ పర్సనా వాట్ వీఆర్ అంటే ఎగ్జిబిటింగ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్ టు ద పబ్లిక్ ఎగ్జాక్ట్లీ ఇవాళ మనం ఏం చూపించాం అన్న దాన్ని బట్టి జనాలు మనల్ని ఒక అంచనా వేస్తూ ఉంటారు సో అందుకని మనకు ఎలాంటి ఎమోషన్స్ ఉన్నా నలుగురు దగ్గరికి పబ్లిక్ దగ్గరికి వచ్చేసరికి వాటిల్ని ఆ సంయమనం అనేది పాటించకపోతే ఆ జరిగే డ్యామేజ్ ని మనం ఆపలేం అనడానికి ఇది ఒక ఉదాహరణ కళ్ళ ముందు చూస్తూ ఉన్నాము అండ్ సెల్ఫీల విషయానికి వస్తే అసలు అది మనము ఎక్స్పెక్ట్ చేయము జనాలు అసలు ఎవరు మీరు కానీ నట్టులు ఎవరైనా సరే కనిపించినప్పుడు అభిమానం ఉంటూ ఉంటుంది చిరంజీవి గారు ఎగ్జాక్ట్లీ అందులో మనకి ఎవరైనా సరే ఒక ఫోటో దిగాలనుకునేలాంటి ఒక వ్యక్తి ఆయన అవును చూడగానే అనిపిస్తూ ఉంటుంది ఎంతమంది ఇప్పుడు అంతటి అవకాశం వాళ్ళకి అన్ని సార్లు రాదు వచ్చినప్పుడు ఫ్యాన్స్ వదులుకోవాలని అనుకోరు ఎగ్జాక్ట్లీ అవునా అదేంటంటే మనం స్వీకరించగలగాలి ఇప్పుడు ఈయన ఇప్పుడు గరికపాటి గారికి ఎలా అయితే సరస్వతి కటాక్షం ఉందో ఆయనకి అభినయ సరస్వతి కటాక్షం ఉంది అంటే ఇప్పుడు అది కళామ తల్లికి సేవ లాంటిదే కదా అవునా ఒకళ్ళు వాచకంలో దిట్ట ఒకళ్ళు అభినయంలో దిట్ట అవునా ఎవరిని మనం పట్టాల్సిన పని లేదు కానీ సందర్భం ఒక రకంగా కొంచెం అంటే ఏమనాలంటే ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అనుకోవాలి సో కమ్యూనికేషన్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉంటుంది సిచ్యుయేషన్ ఎటువంటిదైనా మనం ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తున్నాం అనేది చాలా అవసరం సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చాలా నేర్చుకోవచ్చు మనం అవును ఇద్దరు పెద్ద పెద్ద వ్యక్తులు వ్యక్తి పక్కన చిన్న ఒక మాట డామేజ్ ఎంత క్రియేట్ చేస్తుందో క్లియర్ గా అవును ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇదే ఉక్రోషం లోపల ఉన్న ఇదే అంటే ఇప్పుడు గరికపాటి గారికి చిరంజీవి గారి మీద ఉక్రోషం ఉండకపోవచ్చు జనాలకి ఈ సినిమా క్రేజ్ ఏంటి చెప్పేది వినిపించుకోకుండా మంచి మాట ఈ అత్యుత్సాహం ఏంటి ఈ సెల్ఫీల గోల్ ఏంటి అనేది అనిపించుండొచ్చు బట్ ఆయన దాన్ని కమ్యూనికేట్ చేయటంలో దాన్ని ఇవ్వాలి ఆయన ప్రాపర్ వేలో చేయలేకపోయి ఉండటం వల్ల ఇదంతా వచ్చింది ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మేడం అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కమ్యూనికేషన్ లోపం క్లియర్ గా కనిపిస్తుంది థ్యాంక్ యూ మ్యామ్ అంటే క్షమాపణలు చెప్పాలి అని ఆడియన్స్ ఏదైతే చాలామంది అదే చెప్తున్నారు దానికి అసలు ఏం చెప్పొచ్చు అంటాం చిరంజీవి గారిని బట్టి ఉంటుందండి ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఏదైనా ఉంటే చిరంజీవి గారు దాన్ని ఎట్లా తీసుకున్నారు అన్నది అంతే తప్పితే వీళ్ళు అత్యుత్సాహం అనవసరం ఇప్పుడు ఆయన సరే ఏదో పెద్ద అంటే ఆ ఇదిలో అని ఉంటారు అనేది పెద్ద మనసుతో చిరంజీవి గారు అర్థం చేసుకుని ఉండి ఉండొచ్చు ఇంకొకటి ఇది ఫ్యాన్స్కి సంబంధించిన విషయం కాబట్టి మనం ఎంతవరకు ఇంటర్ఫియర్ అవ్వాలి అన్నది కూడా చెప్పలేము ఇప్పుడు కొంతమంది ఏమంటారు పబ్లిక్గా అవమానించారు కాబట్టి పబ్లిక్గా సారీ చెప్పాలంటారు ఇప్పుడు ఏమో మనకు తెలియదు వాళ్ళిద్దరూ మాట్లాడుకుని వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండుండొచ్చు ఉండవచ్చు ఇన్సైడ్ మేబీ సో ఇవన్నీ ఏంటంటే మీడియాకి బాగా పలహారం భోజనం సో ఫ్యాన్స్ హట్ అవుతారు అనటంలో సందేహం లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ వర్ వర్షిప్ అనేది అట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ డిమాండ్లైనా చేసుకుంటారు సో ఇంకా అది వాళ్ళ వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్కి మాత్రమే వదిలేయాలి అని అంతే ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంత రాద్ధాంతం అవసరం ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు మూడు రోజుల పాటు మీడియా దీన్ని ఎంత పెద్దది చేయొచ్చు అన్నది అంటే ఇప్పుడు మనం ఎట్లా అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్తాం అన్న చందాన్ని కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి వీళ్ళు ఫ్యాన్స్ మరీ విపరీతంగా రియాక్ట్ అవటం వల్ల థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్